హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మావెన్ గురించి చూద్దాము. ఓకే, మావెన్ కూడా అపాచి వాళ్ళ నుంచే వచ్చిందనమాట. అంతకుముందు యాంటీ ఉంది కదా జావా బిల్డ్ చేయడానికి, ఆ టూల్ కూడా అపాచి నుంచి, ఇది మావెన్ కూడా అపాచి నుంచి అనమాట. ఫ్రీ టూల్ అనమాట. డెవాప్స్ టీమ్ అనే టోల్ ఎప్పుడే కానీ దాదాపు ఏది ఫ్రీ ఉంటే అది దాని నుంచి అవుట్పుట్ తెచ్చుకుంటారు అనమాట. అంటే కంపెనీకి కొంచెం పైసలు కూడా మిగిలిస్తారనమాట. అట్లా అపాచి మావెన్ ఇది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కాంప్రహెన్షన్ టూల్. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే మన సాఫ్ట్వేర్ని మొత్తం మేనేజ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఎక్లిప్స్ అవసరం కూడా లేకుండా ఇక్కడ మావెన్ అని ఉంది కదా, ఈ మావెన్ టూల్ యూజ్ చేసి మనము ప్రాజెక్ట్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. అంటే ఆర్కిటెక్చర్ మొత్తం బిల్డ్ చేయొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ పామ్ ఫైల్ అంటే డెఫినేషన్ అనమాట. డెఫినేషన్ అని కాదు, దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. మావెన్ కెన్ మేనేజ్ ప్రాజెక్ట్స్ బిల్ రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ సెంట్రల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ మావెన్ కెన్ మేనేజ్ ప్రాజెక్ట్స్ బిల్ అంటే మావెన్ మొత్తం మేనేజ్ చేస్తుందని, అందుకే దాని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. ఇంకోటి యూ కెన్ రికగ్నైజ్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎ మావెన్ వెన్ దెర్ ఈజ్ ఎ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్. ఓకే, మనకు ఈ కోడ్ ఉంటుంది కదా, కోడ్ లోపల ఇట్లా మనకి ఎస్ఆర్సి ఫోల్డర్ ఉండి కింద ఎస్ఆర్సి ఫోల్డర్ కానీ ఏదైనా ఎగ్జాంపుల్ ఉండి మనకి కింద పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉంటుంది కదా, అది ఉంటే మనకు ఇట్లా సోర్స్ ఫోల్డర్ ఉంటుంది, దాని కింద మనకి ఇట్లా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉంటుంది అనమాట. ఇట్లా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉందంటే ఇది మనకు మావెన్ ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇదంతా నేను రాసి పెట్టుకున్న సపరేట్గా లైన్గా ఏ విధంగా చెప్పాలని. తర్వాత మనకు ఇట్లా మావెన్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ సైట్ ఉంటుంది, ఈ సైట్లోకి వెళ్ళి మనము బైనరీ డిస్ట్రిబ్యూషన్స్ అని ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా, ఇక్కడ చూపిస్తాను మీకు ఫైల్ లొకేషన్ ఏ విధంగా ఉంటాయంటే సాఫ్ట్వేర్స్ ల్యాపాచి మావెన్ అని చెప్పేసి ఈ విధంగా మనకు జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. అంటే మన లైనక్స్ సిస్టమ్స్ విండో సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే దాని తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సేమ్ విధంగా ఇలా ఈ విధంగా ఆల్రెడీ ప్రీ కంపైల్డ్ బైనరీ ఫైల్స్ అనమాట. ఇవి మనం నెక్స్ట్ ఇట్లా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు దీనికంతా. ఒకసారి ఇది కూడా చూపిస్తాను, ఈ సైట్ కూడా మావెన్ డాట్ అపాచి డాట్ ఆర్జి స్లాష్ ఇది డౌన్లోడ్ డాట్ సిజిఐ. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఉంది కదా బైనరీ టార్ అంటే ఇక్కడ లైనక్స్ సిస్టమ్కి, బైనరీ జిప్ అంటే విండోస్ సిస్టమ్కి అనమాట. ఓకేనా, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే మనకు డౌన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేస్తలేదు. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ చేయాలన్నమాట. అది ఎట్లా సెట్ చేస్తామంటే దిస్ పీసీ మీదకి వెళ్ళి ప్రాపర్టీస్ అని ఉంది కదా, ప్రాపర్టీస్లోకి వచ్చేసేసి సిస్టమ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉన్నాయి అడ్వాన్స్ సిస్టమ్స్ అని, ఇందులో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, ఇందులో M2 హోమ్ అని ఉంది కదా. ఈ విధంగా అంటే ఈ సిస్టమ్ వేరియబుల్స్ వచ్చేసి మొత్తం గ్లోబల్గా ఏ యూజర్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ పైన యూజర్ వేరియబుల్స్ భరద్వాజ్ అంటే ఇతను ఒక్కడే వాడుకోవచ్చు అనమాట యూజర్ అంటాడు. ఇక్కడ M2 హోమ్ అని ఇస్తాం, తర్వాత ఇక్కడ ఏడు వరకు అయితే ఉంటే వితౌట్ బ్యాష్ వరకు వితౌట్ బిన్ వరకు మనం ఇది ఇస్తాం అనమాట. మళ్ళీ ఇంకోటి పాత్ అని ఉంటుంది కదా, పాత్లో మనం ఈ మెన్షన్ చేయాలన్నమాట బిన్ వరకు. మ్యాన్ ఉంది కదా ఇక్కడ బిన్ వరకు ఉంది కదా, ఈ బిన్ వరకు మనం మెన్షన్ చేస్తాం అనమాట. అట్లా చేసి నెక్స్ట్ ఓకే ఓటేసేసి ఓకే మనకి ఇన్స్టాల్ అయిపోతాం అనమాట. ఇన్స్టాలేషన్ ఎట్లా చెక్ చేస్తామంటే విండోస్ ఆన్ ఇచ్చేసి CMD టైప్ చేసి MVN-version అని ఇచ్చేసి సరిపోతుంది. ఓకే, మనకు వర్షన్ వచ్చేసి 3.6.0 ఉంది కదా, ఇది అనమాట మావెన్ వర్షన్ వచ్చేసి, అంటే మనకు కరెక్ట్ ఇన్స్టాల్ అయిందనమాట. ఈ విధంగా మీకు రాలేదంటే ఇన్స్టాల్ సరిగ్గా కాలేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది లైనక్స్ సిస్టమ్స్ ఎట్లా సెట్ చేయాలని ఇదంతా. ఓకే, నెక్స్ట్ టైంలో ఆడ కూడా సేమ్ ఇట్లే ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఈ లొకేషన్ మనం M2_ హోమ్ అని చేస్తాం. పాత్ లోపల కూడా సెట్ చేసేటప్పుడు పాత్ లోపల కూడా మనం స్లాష్ బిన్ వరకు ఇవ్వాలన్నమాట. అది మీకు ఇది చూస్తే అర్థమవుతుంది, నేను పెడితే ఇది కూడా డిస్క్రిప్షన్లో పెడతా. కింద యాండ్ టు మావెన్కి డిఫరెన్స్ చూద్దాం. మావెన్ రిక్వైర్స్ ఇంటర్నెట్ కనెక్షన్ టు రన్ మావెన్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, మనకి యాండ్కి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదనమాట. కానీ ఇక్కడ మావెన్కి ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ఎందుకంటే అది ప్లగ్ఇన్స్ అనేది కొన్ని వాడుకుంటుంది అనమాట. అది మనం ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయం, జస్ట్ ఏది కావాలో అది మెన్షన్ చేస్తాం అనమాట పామ్ ఫైల్లో. అది కూడా ఎక్స్ఎంఎల్ ఫైలే, మనకి బిల్ డాట్ ఎక్స్ఎంఎల్ యాండ్లో ఎట్లనో ఇక్కడ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ మావెన్లో అలాగనమాట. ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ మొత్తం అంతా అందులో ఉంటుంది, ఎట్లా ఎగ్జిక్యూట్ కావాలి, ఏమేమి ప్లగిన్స్ వాడాలని. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం యాంట్కి మావెన్కి. యాంట్లో మనం డిపెండెన్సీస్ ఉండవు అనమాట, మావెన్లో డిపెండెన్సీస్ ఉంటాయి.
అంటే డిపెండెన్సీస్ అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వాడుకోవడం ఆ విధంగా అనమాట. ఇంకోటి డిస్క్రిప్టివ్, ఇంకోటి కమాండ్ బేసిస్. ఇందులో కమాండ్స్ ఉంటాయి అన్నమాట, ఏంటంటే మావెన్, కంపైల్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఈ మెయిన్గా బిల్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని ఉంటుంది, ఇంకా నేమ్ కూడా మారుతూ మారుతుండొచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ఏ అని ఉంటుంది అనమాట. ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని పేరు ఎప్పుడు చేంజ్ ఉండదు అనమాట. ఇక్కడ ప్లగిన్స్ అనేవి ఉండవు, ఇక్కడ ప్లగిన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నో ఇంటర్నెట్, ఇంటర్నెట్ కనెక్షన్ రిక్వైర్డ్, నో లైఫ్ సైకిల్, దీని లైఫ్ సైకిల్ అనేది ఏమి ఉండదు, దీని లైఫ్ సైకిల్ ఉంటుంది మావెన్కి. నో కన్వెన్షనల్, కన్వెన్షనల్ మావెన్ ఫైల్ స్ట్రక్చర్ ఫాలోస్, అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది అనమాట, అంటే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్, ఎందుకంటే మనకు ఈ ప్లగిన్స్ గురించి వచ్చినప్పుడు చెప్తా. మావెన్ లైఫ్ సైకిల్ అంటే 3 టైప్స్గా డివైడ్ అయింది అనమాట, క్లీన్, బిల్డ్, సైట్ అని. క్లీన్ అంటే ఏంటంటే ప్రీ క్లీను, క్లీన్, పోస్ట్ క్లీన్. మామూలుగా మేజర్గా ఇది వాడతాం క్లీన్ మనం. ఇంకా బిల్డ్ వచ్చేసేసి బిల్డ్, రిసోర్సెస్, కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, ఇన్స్టాల్ అనమాట. రిసోర్సెస్ అంటే మనకి ఏమేమి కావాలి, ఏమేమి ఉన్నాయని చూసుకుంటాం. ఇక్కడ కంపైల్ అంటే మామూలుగా మన ప్రాజెక్ట్ని కంపైల్ చేస్తుంది, దీని గురించి సపరేట్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ ఇక్కడ చూద్దాం, ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంది, వ్యాలిడేట్ ద ప్రాజెక్ట్ ఈజ్ కరెక్ట్ అండ్ ఆల్ నెసరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. అంటే మనం ఎంబిఎన్ వ్యాలిడేట్ అని కొడితే మన ప్రాజెక్ట్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. కంపైల్ కొడితే ఏమైతే అంటే కంపైల్ సోర్స్ కోడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అంటే మనకు డాట్ క్లాస్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట కంపైల్ అయిపోయి. ఒక టెస్ట్ అంటే టెస్ట్ ద కంపైల్డ్ సోర్స్ కోడ్ యూజింగ్ సూటబుల్ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్, దీస్ టెస్ట్ షుడ్ నాట్ రిక్వైర్ ద కోడ్ ప్యాకేజ్ ఆర్ డిప్లాయిడ్. మనం టెస్ట్ కొట్టాం కదా, మనకు అప్పుడే డిప్లాయ్ కాదనమాట, జస్ట్ టెస్ట్ చేస్తుంది అనమాట అంతే. ఇంకోటి ప్యాకేజ్ అని ఉంది కదా, టేక్ ద కంపైల్డ్ కోడ్ అండ్ ప్యాకేజ్ ఇన్ ప్యాకేజ్ ఇట్ ఇన్ డిస్ట్రిబ్యూటబుల్ ఫార్మాట్ సచ్ అస్ జార్. అంటే మనం ఎంబిఎన్ ప్యాకేజ్ అని కొట్టినప్పుడు మాత్రమే మనకు ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే ప్రాసెస్ అండ్ డిప్లాయ్ ప్యాకేజ్ ఫినిస్టర్ ఏంటో వేరే ఇంటిగ్రేషన్ టెస్ట్ కెన్ బి రన్. ఓకే, ఇది వేరే ఎన్విరాన్మెంట్లో ప్యాకేజ్ డిప్లాయ్ అని చేయాలనుకున్నప్పుడు ఇది వాడతాం అనమాట ఇంటిగ్రేషన్ టెస్ట్ అని. ఇంకోటి వెరిఫై అంటే రన్ ఎనీ చెక్స్ టు వెరిఫై ద ప్యాకేజ్ ఇస్ వ్యాలిడ్ మీట్ ద క్వాలిటీ క్రైటీరియా. ఓకే, మనము కోడ్ క్వాలిటీస్ ఉంటాయి కదా, అవి చెక్ చేయాలనుకున్నప్పుడు ఎంవిఎన్ వెరిఫై ఇస్తామన్నమాట. ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ ద ప్యాకేజ్ ఇన్ టు లోకల్ రిపాజిటరీ ఫర్ యూజ్ యాజ్ ఎ డిపెండెన్సీ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్ లోకల్లీ. అంటే మన ఎంవిఎన్ ఎంవిఎన్ ఇన్స్టాల్ కొట్టాం కదా, మన లోకల్ సిస్టంలో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. దాన్ని మనం వేరే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం కదా, అప్పుడు మన ఇంటర్నల్గా ఈ లోకల్ సిస్టమ్ నుంచి తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట. డిప్లాయ్ అంటే డన్ ఇన్ ఇంటిగ్రేషన్ ఆర్ రిలీజ్ ఎన్విరాన్మెంట్ కాపీ ద ఫైనల్ ప్యాకేజ్ టు రిమోట్ రిపాజిటరీ. ఈ డిప్లాయ్ అయినప్పుడు ఏంటంటే మనకు ప్రొడక్షన్ సర్వర్స్ లేదంటే టెస్టింగ్ సర్వర్స్ ఉంటాయి కదా, అందులో డిప్లాయ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. మావెన్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇఫ్ యూ కాల్ మావెన్ కంపైల్ అన్నాం అనుకోండి, ఇక్కడ రిసోర్సెస్ ప్లస్ ఎంవిఎన్ కంపైల్ అనమాట. అంటే ఈ లైన్ ఫాలో అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎంవిఎన్ టెస్ట్ అని చేసినాం అనుకో, మనకి ఈ రిసోర్సెస్ కంపైల్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మావెన్ ప్యాకేజ్ కొడితే మనకి దీనికి ముందలనే మొత్తం ఇది ఫాలో అవుతుంది అనమాట, రిసోర్సెస్ కంపైల్ టెస్ట్ తర్వాత ప్యాకేజ్ అవుతుంది అనమాట. ఇన్స్టాల్ కొడితే మొత్తం 4 అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు క్లీన్ కాదనమాట, క్లీన్ పోస్ట్ ఇవి కావనమాట, ఓన్లీ ఇవే అవుతాయి అనమాట సపరేట్గా. ఇప్పుడు ఎంవిఎన్ ప్యాకేజ్ అంటే మనకేమైంది, ఎంవిఎన్ రిసోర్స్, ఎంవిఎన్ కంపైల్, టెస్ట్, ప్యాకేజ్ ఇది వరకు మొత్తం లైన్గా అవుతాయి అనమాట. ఓకేనా, ఎంవిఎన్ క్లీన్ ఇన్స్టాల్ అంటే ఏంటిదంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద మావెన్ క్లీన్ ఇన్స్టాల్ కమాండ్ ట్రిగ్గర్స్ ద జార్ ప్యాకేజింగ్, దిస్ ఇంక్లూడ్స్ కంపైలింగ్ ద సోర్సెస్, ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ ప్యాకేజ్ అండ్ కంపైల్ టెస్ట్ ఇన్ జార్ ఫైల్. ఎట్ లాస్ట్ స్టెప్ ఇన్స్టాల్ ఫేజ్ ఇన్స్టాల్ ద రిజల్టింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇన్ టు లోకల్ రిపాజిటరీ సో ఇట్ కెన్ బి డిపెండెన్సీస్ బై అదర్ మావెన్ బిల్డ్స్. ఓకే ఓకే, ఎంవిఎన్ క్లీన్ అంటే సపరేట్ సపరేట్ కాల్ చేయాలన్నమాట. మన ఎంవిఎన్ ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఈ 2 లైఫ్ సైకిల్ వేరే కదా, క్లీన్ లైఫ్ సైకిల్ వేరే, మనకు బిల్డ్ లైఫ్ సైకిల్ వేరే కదా. ఇక్కడ చూస్తే మనకి ఎంవిఎన్ అని చెప్పిన తర్వాత పక్కన స్పేస్ ఇచ్చి క్లీన్ అంటే ఇది ఈ లైఫ్ సైకిల్ అనమాట. అంటే మనకు బిల్లో ఎంతకుముందు ఏమైనా బిల్డ్స్ ఉంటే అది మొత్తం అంటే ఫోల్డర్స్ ఆర్టిక్స్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ డిలీట్ అయిపోయి మళ్ళీ కొత్త క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇన్స్టాల్ అంటే ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, రిసోర్సెస్, కంపైల్, టెస్ట్ ప్యాకేజ్ అని. డిఫరెన్స్ బిట్వీన్ ఎంవిఎన్ క్లీన్ ఇన్స్టాల్ అండ్ క్లీన్ ప్యాకేజ్, ఇన్ మనకు ఇన్స్టాల్కి ప్యాకేజ్కి తేడా ఏంటిది అని అడుగుతున్నాను అనమాట. దే బోత్ విల్ క్లీన్, దట్ మీన్స్ దే విల్ రిమూవ్ ద టార్గెట్ ఫోల్డర్స్. అంటే మనకు సోర్స్ ఫోల్డర్లో కోడ్ ఉంటుంది కదా, మనకు అవి డెవలప్ చేసిన తర్వాత మనకు టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయి అందులో మనకు క్లాస్ ఫైల్ క్రియేట్ కావడానికి ఒక ఫోల్డర్, జార్ ఫైల్ క్రియేట్ కావడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతాయి కదా. మనం క్లీన్ అంటే మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట.
ద రియల్ క్వశ్చన్ ఈజ్ దట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాకేజ్ అండ్ ఇన్స్టాల్. ఈ ప్యాకేజ్కి ఇన్స్టాల్కి డిఫరెన్స్ చూసుకోవాలన్నమాట. మన క్లీన్ అంటే అన్నింటిలో క్లీన్ సేమ్ చేస్తుంది. ప్యాకేజ్ విల్ కంపైల్ యువర్ కోడ్ అండ్ ఆల్సో ప్యాకేజ్ ఇట్. అంటే మన ప్యాకేజ్ అంటే మనకు కోడ్ కంపైల్ చేస్తుంది, మనకు కోడ్ ఒక ప్యాకేజ్ కూడా వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఓర్ పామ్స్ ఎస్ ప్రాజెక్ట్ ఈస్ ఇన్ జార్, ఇట్ విల్ క్రియేట్ ఎ జార్ ఫర్ యూ వెన్ ప్యాకేజ్ ఇట్ అండ్ పుట్ ఇట్ సమ్వేర్ ఇన్ ద టార్గెట్ డైరెక్టరీ. ఒకసారి మనకు ప్యాకేజ్ అన్నాం అనుకో, మనకు ప్యాకేజ్ అంటే జార్ ఫైల్ క్రియేట్ కావాలో వేర్ ఫైల్ క్రియేట్ కావాలో మనం పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ మెన్షన్ చేస్తే ఆ విధంగా ప్యాకేజ్ మనకు క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇట్ విల్ క్రియేట్ ఎ జార్ ఫర్ యూ వెన్ యూ ప్యాకేజ్ ఇట్ అండ్ పుట్ ఇట్ సమ్వేర్ ఇన్ ద టార్గెట్ డైరెక్టరీ. అంటే మీకు డిఫాల్ట్గా మీకు ఎక్కడన్నా పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ పెట్టేయచ్చు అనమాట ఈ జార్ ఫైల్ అనేదాన్ని. ఇన్స్టాల్ అంటే ఇట్ విల్ మనకు ప్యాకేజ్ కూడా అయిపోతుంది అనమాట. బట్ ఏంటి అవును ఎందుకు ఓకే ఇన్స్టాల్ విల్ ప్యాకేజ్ అండ్ కంపైల్ అండ్ ప్యాకేజ్ బట్ ఇట్ విల్ ఆల్సో పుట్ ద ప్యాకేజ్ ఇన్ ఏ లోకల్ రిపాజిటరీ. మన ఇన్స్టాల్ అంటే మాత్రం మనకు ఒక లోకల్లో ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. దిస్ విల్ మేక్ ఇట్ సో అదర్ ప్రాజెక్ట్స్ కెన్ రిఫర్ ఇట్ టు అండ్ గ్రాబ్ ఇట్ ఫ్రమ్ యువర్ లోకల్ రిపాజిటరీ. అంటే వేరే ప్రాజెక్ట్లో మీ లోకల్ మీ ప్యాకేజ్ అవసరం వచ్చింది అనుకోండి, మీ లోకల్లోనే అది క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట మీ ప్యాకేజ్ అనేది. వాట్ ఈజ్ పామ్? పామ్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ ఆర్ పామ్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ వర్క్ ఇన్ మ్యావెన్. ఇట్ ఈస్ ఎక్స్ఎంఎల్ ఫైల్ దట్ కంటెంట్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ యూజ్ బై మ్యావెన్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్. అంటే మ్యావెన్ ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ చూసుకొని మనకు ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఇట్ కంటెంట్స్ ఇన్ డిఫాల్ట్ వాల్యూ ఫర్ మోస్ట్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ డైరెక్టరీ విచ్ ఇస్ టార్గెట్. ఓకే, మనకు డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ అవ్వాలి, టార్గెట్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి, ఏది టార్గెట్, ఏది డైరెక్టరీ, ఇవన్నీ మొత్తం ఇందులో ఉంటాయి అనమాట. వెన్ ఎగ్జిక్యూటింగ్ ఎ టాస్క్ ఆర్ గోల్ మ్యావెన్ లుక్స్ ఫర్ పామ్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ. టాస్క్స్ క్రియేట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆర్ గోల్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మ్యావెన్ లుక్స్ ఫర్ పామ్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ. అంటే మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనము ఫస్ట్ మ్యావెన్ అందులో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. అది ఉంటేనే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకుంటే మాత్రం ఎర్రర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం మ్యావెన్ ఎట్లా విధంగా డౌన్లోడ్ చేసుకుంటాం అంటే ఇక్కడ మ్యావెన్ ప్లగిన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ లొకేషన్లో. ఒకసారి చూద్దాం మనం. డాట్ m2 ఫోల్డర్ ఈజ్ లోకల్ రిపాజిటరీ. ఓకే, మనం ఇది యాక్టివ్ సార్ చూద్దాం. ఒకసారి నేను పిక్చర్ చూపిస్తా. ఇది మ్యావెన్ రిలీజ్ ప్రాసెస్ అనమాట. అంటే కంపైల్ టెస్ట్ ఇవేమేమి ఉంటాయో అని చూస్తున్నాం. మామూలుగా కంపైల్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. మనకు ప్లగిన్స్ అని చెప్పినాం కదా, ఆ ప్లగిన్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే మ్యావెన్ సెంట్రల్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఇంటర్నెట్లో ఉంటుంది అది. మనకు ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మాట్లాడు ఏ ప్లగిన్స్ కావాలి, ఏ డిపెండెన్సీస్ కావాలని మనం జస్ట్ మెన్షన్ చేస్తామంటే దాన్ని మొత్తం ఇంటర్నెట్ నుంచి తెచ్చుకుంటుంది అనమాట మ్యావెన్ అనేది. ఫస్ట్ లోకల్ రిపాజిటరీలో వెతుకుతుంది. లోకల్ రిపాజిటరీ లేకుంటే మనకు సెంట్రల్ రిపాజిటరీ ఉంటుంది కదా ఇంటర్నెట్ అని, అందులో నుంచి వచ్చేసి మన లోకల్ రిపాజిటరీలో సేవ్ చేసుకుంటుంది అనమాట. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు మళ్ళీ నెట్ కనెక్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి సేవ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, అది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది కదా, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి మనం కంపైల్ ప్యాకేజ్ బిల్డ్ ఇవి చేస్తాం కదా, చేసినప్పుడు మ్యావెన్ ఏం చేస్తాం అంటే ఇన్స్టాల్ బిల్డ్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ లోకల్ రిపాజిటరీ ఉంటుంది అనమాట. ఈ లోకల్ రిపాజిటరీ అంటే డాట్ m2 ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే, ఒకసారి చూపిస్తున్నాను, ఇంకోటి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఉంది. మ్యావెన్ రిపాజిటరీ ఆన్లైన్ ఉంది కదా, ఇది మ్యావెన్ రిపాజిటరీ, ఇది ఆన్లైన్ రిపాజిటరీ, ఇది లోకల్ రిపాజిటరీ అనమాట. ఇవన్నీ ఈ ఇక్కడ నుంచి ప్లగిన్స్ కరెక్ట్ ఉంటే తీసుకొని మనకు జావా యాప్స్ అని క్రియేట్ చేస్తుంది. నేను ఒకసారి అది ఫోల్డర్ చూపిస్తాను, ఫోల్డర్ స్ట్రక్చర్ సారీ అది ఎక్కడుందో చూపిస్తాను. m2 ఫైల్ ఎక్కడ క్రియేట్ అవుతాయని మన యూజర్స్లో ఉంటుంది. యూజర్స్లోకి వెళ్ళి ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది, అందులో డాట్ m2 అని ఉన్నది కదా, ఈ లొకేషన్లో మనకు రిపాజిటరీస్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, నేను ఇంతకుముందు డిలీట్ చేసిన అవన్నీ మనకు డౌన్లోడ్ అయ్యేటప్పుడు చూడడానికి కరెక్ట్ ఉంటుందని. మామూలుగా మనము డిఫాల్ట్గా మ్యావెన్తోనే మనం అన్ని ప్రాజెక్ట్ మొత్తం మెయింటైన్ చేయొచ్చు అని చెప్పాను కదా. క్రియేట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం mvn ఆర్కిటైప్ అని చెప్పేసి మొత్తం కాపీ చేసేసి మనము విధంగా ప్రాజెక్ట్ని బిల్డ్ కూడా చేయొచ్చు అనమాట ఈ కోడ్ యూజ్ చేసేసి. అంటే మనకు
మావెన్ ఆర్కిటైప్ అనేది జనరేట్ అని చెప్పేసి డి గ్రూప్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డాట్ కామ్ డాట్ మై కంపెనీ డాట్ యాప్ ఉంది కదా, విధంగా మనం జనరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఫోల్డర్ తీసుకుంటే ఆ ఫోల్డర్లో ఎగ్జిక్యూట్ ఒక చేసి చూద్దాం. విండోస్ నోడ్ అంది కదా, సంథింగ్ తీసి మొత్తం ఎడిట్ చేసేసి ఇక్కడ చేస్తున్నా. ఇక్కడ సిఎండి ఓపెన్ చేసేసి ఎంటర్ కొట్టేస్తున్నా. మనకి ఆన్లైన్ నుంచి ఫస్ట్ ఇక్కడ రిపోర్ట్ డాట్ మ్యావెన్ డాట్ అపాచీ డాట్ ఆర్గాన్ ఉంది కదా, ఫస్ట్ సెంట్రల్ రిపాజిటరీ అనమాట. ఇక్కడ నుంచి మన ప్లగ్ఇన్స్ అనేది వెతుక్కుంటుంది అనమాట. ఇది మనం ఏం లేదు, మనం జస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామన్నమాట. ఏమొస్తుంది అంటే కామ్ డాట్ మై కంపెనీ డాట్ యాప్ అని ఇవన్నీ ఫోల్డర్స్ లాగా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ కామ్ తర్వాత మై కంపెనీ డాట్ యాప్ అని ఒక ఫోల్డర్స్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. మనం చూపిస్తాం డాట్ ఎం2 ఫోల్డర్ లొకేషన్లో. ఇది నెట్ అవసరం ఉంటుంది, అంత నెట్లోకి వెళ్తే అన్ని డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. ఒక ప్రాజెక్ట్ లాగా అంటే ఒక అబ్స్ట్రాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. నేను చూపించడానికి చేస్తున్నా. ఓకే, అంత లోపల ఇది అయ్యే లోపల ఇంకోటి నెక్స్ట్ నోట్స్ చూద్దాం. ఓకే, మనకి ఇది ప్రాజెక్ట్ ఇఫ్ యూ హ్యావ్ జస్ట్ ఇన్స్టాల్డ్ మ్యామ్ అని ఇట్ మే టేక్ ఏ వైల్ అన్ ద ఫస్ట్ రన్, అంటే మనకు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసిన కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. దిస్ ఈజ్ బికాస్ మ్యావెన్ ఇస్ డౌన్లోడింగ్ మోస్ట్ రీసెంట్ ఆర్టిఫ్యాక్ట్స్ ప్లగ్ఇన్స్ ఫ్రమ్ అదర్ ఫైల్స్ ఇంటూ యువర్ లోకల్ రిపాజిటరీ. మన లోకల్ రిపాజిటరీ ఇంతకుముందు మొత్తం క్లీన్ ఉంది కదా, ఇంతకుముందు డాట్ ఎం2 ఫోల్డర్లో ఈ రిపాజిటరీ మొత్తం క్లీన్ ఉంది కదా. ఇప్పుడు మనకు ఆర్గానిక్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో అది పెట్టేసిన మనము. యూ మే ఆల్సో నీడ్ టు ఎగ్జిక్యూట్ కమాండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ బిఫోర్ ఇట్ సక్సీడ్స్. ఒక్కొక్కసారి రాకున్నాను మనం రెండు సార్లు అది టైప్ చేసేస్తే అది ఉన్నదే మనకు వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ బికాస్ రిమోట్ సర్వర్ మే సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ సర్వర్లో ఉంటుంది అనమాట. యూ విల్ నోటీస్ దట్ ద జనరేటెడ్ గోల్ క్రియేటెడ్ డైరెక్టరీ విత్ ద సేమ్ నేమ్ గివెన్ ఇన్ ద ఆర్టిఫ్యాక్ట్ ఐడి. ఓకే, మనకు ఆర్టిఫ్యాక్ట్ ఐడీలో ఏది ఇస్తే మనకు గోల్ అదంతా సేమ్ ఒకటే నేమ్తో క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఇది ప్రాజెక్ట్ నేము, ఇందులో మనకు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి మనకు సోర్స్ అనే ఒక ఫైల్ ఉంటుంది అనమాట. సోర్స్లో మనకు కోడ్ ఉంటుంది అనమాట. ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మెయిన్ ఉంటుంది, మెయిన్లో జావా ఉంటుంది, java.com అంటే జావాలో కోడ్ అనమాట. ఇది మనం ఇక్కడ ప్రాజెక్ట్ ఏం చేసినాం, కామ్ డాట్ మై కంపెనీ డాట్ యాప్ డాట్ ఇది ఇచ్చినాం కదా, ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట మొత్తం అయ్యి. అందులో యాప్ డాట్ జావా అనే ఒక ఫోల్డర్ క్రియేట్, ఒక అప్లికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట లొకేషన్లో. మళ్ళీ తర్వాత ఈ సోర్సులని ఇంకా టెస్ట్ అని కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏమన్నా వచ్చారు, మామూలుగా మెయిన్గా మాత్రం మనకు సోర్సు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది మెయిన్గా ముందులో కనిపిస్తాయి అనమాట మనకు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ సోర్స్ మెయిన్ జావా డైరెక్టరీ కంటెంట్స్ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ టెస్టింగ్ అనేది మొత్తం ఈ డైరెక్టరీలో ఉంటాయి అన్నమాట, టెస్టింగ్ డైరెక్టరీలో ఉంటాయి. ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఇది పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇది కూడా క్రియేట్ చేసుకో మనం చేసుకోవచ్చు. ఇది పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అనమాట. ఇదంతా ప్రాజెక్ట్ ఎక్స్ఎంఎల్ఎన్ఎస్ ఇది కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి ప్యాకేజెస్ అని. గ్రూప్ ఐడి వచ్చి మనం ఇచ్చే గ్రూప్ ఐడి కింద నేను చెప్తా, ఇది నోట్స్లో రాసుకోలేకున్న ఆర్టిఫ్యాక్ట్ ఐడెంటిటీ వర్షన్ అంటే మనకు ఇక్కడ స్నాప్చాట్ అంటే ఇంకా అండర్ డెవలప్మెంట్ అనమాట. ప్రాపర్టీస్కి వచ్చేసి మనకు ఎక్కడి నుంచి మ్యావెన్ డాట్ కంపైలర్ సోర్స్ 1.7 ఇక్కడ డిపెండెన్సీస్ అంటే మనకు డిపెండెన్సీస్లో డిపెండెన్సీ అని రాస్తాం. అందులో జేఈ టెస్ట్ ఏ టెస్ట్ చేయాలని ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంతా మనకు అవసరం లేదు, జస్ట్ మనకి మ్యావెన్ గురించి కొంచెం తెలిస్తే సరిపోతుంది అనమాట. అంటే మనము అన్ని సైడ్ నుంచి కొన్ని తెలుసుకుంటుండాలన్నమాట. వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్ అయితే మనకు ఇక్కడ మారిపోతుంటుంది అనమాట. ఇక్కడ ఆర్కిటైప్ అని వచ్చింది కదా, మ్యావెన్ ఆర్కిటైప్ వెబ్ యాప్ అని ఇవ్వాలన్నమాట. వెబ్ యాప్ అని ఇస్తే వెబ్ అప్లికేషన్కి సంబంధించిన ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ ఇచ్చినాం కదా క్విక్ స్టార్ట్ అని ఇచ్చినాం కదా మనము. క్విక్ స్టార్ట్ అంటే జస్ట్ నార్మల్గా అనమాట. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ. జస్ట్ స్టాండర్డ్ అప్లికేషన్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది అంతే.
ఇవంతా మనకు రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది, సెంట్రల్ రిపాజిటరీ. మనకు పిక్చర్ చేయించిన కదా, పిక్చర్ పిక్చర్ లేదు, ఓకే అది డౌన్లోడ్ అవని. ఇవన్నీ మనకు ప్లగిన్స్ అన్నమాట. జార్ ప్లగిన్ కావాలంటే ఏం చేస్తాం, అదన్నీ ఇక్కడ నుంచి తీసుకుంటుంది అన్నమాట. ఇవన్నీ మనకు ప్రాజెక్ట్ అన్నమాట, స్ట్రక్చర్ అన్నమాట. ఇంత సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేద్దాం ఆ ఫోల్డర్ లొకేషన్లో మనకు ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మనకు చాలా సేపు టైం పడుతుంది. మనం ఇంకా వేరే ప్రాజెక్ట్ కూడా చెక్ చేసుకున్నాం, దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ కూడా తీసిపెట్టిన. ఫస్ట్ మ్యావన్ ప్రాజెక్ట్ అంటే నాలుగు పెట్టినట్టున్నా. ఇందులో ఫస్ట్ మ్యావన్ ప్రాజెక్ట్ వచ్చేసేసి ఇంత మనకు సోర్సు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉందంటే మనకు మెయిన్గా అది మ్యావన్ ప్రాజెక్ట్ అని. నేను సిఎండి అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడనే. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను మ్యావన్ కంపైల్ అని ఇస్తా. కంపైల్ అని ఇస్తే మనకు మొత్తం అంతా రిసోర్స్ గ్యాదరింగ్ కాడ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ మొత్తం అంతా వచ్చేస్తా అనమాట. ఇది ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అంతా మనకు ప్లగ్ఇన్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటుంది, రిపో డాట్ మ్యావన్ డాట్ అపాచీ డాట్ ఆర్గ్ నుంచి. మనకు డాట్ ఎం2 ఫోల్డర్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు రిపాజిటరీస్ అన్ని క్రియేట్ అవుతాయి ఇవన్నీ. ఇంతకుముందు పెట్టింది ఇంకా డౌన్లోడ్ కాలేదు మొత్తం అంతా కంప్లీట్గా. ఇంకా నోట్స్ చూద్దాం, అప్పటి వరకు చాలా టైం పట్టేట్టుంది. మనం కంపైల్ చేసి ప్యాకేజ్ చేస్తున్నాం అన్నమాట. ప్యాకేజ్ చేసేసి అది మనకు ఏ సర్వర్స్లో కావాలి అవన్నీ మనం చెప్తాం అనమాట. అది మనం అంతా జెన్కిన్స్లో చేస్తాము, అంటే స్క్రిప్టింగ్ లాగా రాస్తాం అన్నమాట. ఇది ఒక బ్యాచ్, ఒక విండోస్ సిస్టమ్ అయితే విండోస్ బ్యాచ్లో రాస్తాము. మామూలు లైనక్స్ అయితేనేమో లైనక్స్ సెల్ స్క్రిప్టింగ్ రాస్తాం అనమాట. రాసేసి మనకు క్రియేట్ అయిన ప్యాకేజీని మనం ఎక్కడ పేస్ట్ చేయాలనేది మనం చూస్తాం అనమాట జెన్కిన్స్లో. ఇది ఇంకా చాలా టైం పట్టేట్టు. టైం కూడా చాలా అవుతుంది, హాఫ్ అన్ అవర్ దాకా అవుతుంది. ఇది మనం ఫస్ట్ పెట్టిన ఒక డిఫాల్ట్ ప్రాజెక్ట్ అన్నమాట.
అంటే జస్ట్ ఒక బేసిక్ స్టాండర్డ్ అప్లికేషన్, దాని గురించి మనం ఇది క్రియేట్ చేసినాం. ఇది కూడా ఇంకా కాలే, ఇది కూడా కాలే, చాలా టైం పట్టేట్టుంది. ఇది ఏంటంటే MVN కంపైలర్ నుంచి మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయడానికి కోసం ఇది పెట్టినాం అనమాట. అంటే మనం ఎగ్జాంపుల్ ఏమి ఊహించుకుంటున్నాం అంటే సోర్స్ కోడ్ ఉంది మనకు, pam.xml మనకు డెవలపర్ ఇచ్చిండు, మనం దాని నుంచి మనం కంపైల్ చేస్తాం అనమాట. కంపైల్ కానీ ఇన్స్టాల్ కానీ చేస్తాం. ఇన్స్టాల్ చేసిందంటే ఈ .m2 ఫైల్లోనే మనకు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఈ .m2 లొకేషన్లోనే మనకు ఇంకా చాలా టైం పట్టేట్టుంది. అబ్బో నేను మీకు చూపిద్దాం అనిపిస్తే మొత్తం .m2 ఫోల్డర్ మొత్తం క్లీన్ చేసేసి ఇంత టైం పడుతుంది. ఓకే, మనకి ఇది బిల్డ్ సక్సెస్ అంటే మనకు వచ్చేసి ఇది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిపోయింది అంటే మనకు టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సరే ఒకసారి నేను టార్గెట్ ఫోల్డర్ ఇవన్నీ డిలీట్ చేయలేదు కదా, డిలీట్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది ఆల్రెడీ మనకి ప్లగిన్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ డౌన్లోడ్ అయిన అదే కాబట్టి మనకు తొందరగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది చూసారా మనకు టార్గెట్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కంపైల్ కూడా బిల్డ్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. అంటే మనకు టార్గెట్ ఫైల్ మొత్తం క్లాసెస్లో .com గిట్హబ్లో మ్యావెన్ ఎగ్జాంపుల్ ఇందులో క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతాం. అంటే మన క్లాస్లో క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ మొత్తం ఇది సంథింగ్ వేరే అనమాట, ఇంకా ప్రాజెక్ట్కి సంబంధించింది అనమాట మొత్తం అంతా. అంటే మనకు టార్గెట్స్లో క్రియేట్ అవుతుంది అనమాట, ఏం క్రియేట్ అయినా మనకు. ఇంకో ఎగ్జాంపుల్ చూపిద్దాం అంటే భయం అవుతుంది నాకు, ఎంత టైం తీసుకుంటుందని. అందులో ఒకసారి మీకు ఫ్రీ లింక్లో పెట్టేసేస్తా, అందులో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకుంటే కానీ అంత టైం చాలా హాఫ్ అన్ అవర్ దాటిపోతుంది. మనకి ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అయిపోతే ఈ ప్రాజెక్ట్ ఒక్కటే, ఇది కూడా సక్సెస్ అయిపోయింది కదా. ఓకే, ఇది మనదే. ఏం ప్రాజెక్ట్ ఇది? ఓకే, రెండు అయిపోయినట్టు చూపిస్తుంది కాబట్టి ఒకసారి నేను చూస్తా. ప్రాజెక్ట్ విండోస్ నోడ్లో మనం క్రియేట్ చేసినది మై యాప్ అనేది కదా, మై యాప్ అనేది సోర్స్ కోడ్ ప్రాజెక్ట్ pam.xml ఫైల్ ఉంది కదా. ఇప్పుడు సోర్స్లో మనకు మెయిన్ అని చెప్పేసి జావా అని చెప్పేసి ఒక సింపుల్ ఒక అప్లికేషన్ .java అప్లికేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. జస్ట్ ఒక హలో వరల్డ్ అని ఒక వరల్డ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు దీన్ని కంపైల్ చేద్దాం ఒకసారి. అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మారాలని చెప్పిన కదా, అది ప్రాజెక్ట్ మెయింటైన్ చేసేదని చెప్పిన కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ వచ్చేసేసి cmd అని టైప్ చేసేసి ఇది మనము ఈ కోడ్ ద్వారా చేసినాం అనమాట. కోడ్ అని కాదు, ఇక్కడ అది సింపుల్ ఒక కోడ్ తీసుకున్నమాట. ఏంటంటే మావిన ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అంటే జస్ట్ ఒక స్టాండర్డ్ కోడ్ ఏ విధంగా ఉంటుందో, ఒక ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందో మనం ఇది చేసుకున్నమాట. ఇది మామూలుగా మనం అంతా టైప్ చేయాలి, ఇదంతా టైప్ చేయడం వేస్ట్ అని చెప్పేసి నేను ఒకప్పుడు నోట్స్ తీసి పెట్టినా, అది చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనకు MVN కంపైల్ అని చేద్దాం, లేదంటే MVN ఇన్స్టాల్ అని చేద్దాం ఒకసారి, ఏమైతే చూద్దాం. ఓకే, ఇన్స్టాల్ MVN ఇన్స్టాల్ అంటే మనకు ప్రాజెక్ట్ మొత్తం అంతా మళ్ళీ డౌన్లోడ్ అయ్యి దానికి కావాల్సిన రిపాజిటరీస్ ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. చేసుకుని మనకు ఇన్స్టాల్ అంటే మనకు ప్యాకేజ్ క్రియేట్ అయిపోయి మనకు .m2 ఫోల్డర్ లొకేషన్లో మనకు అప్లికేషన్ కనిపిస్తుంది అనమాట, .jar ఫైల్ కానీ. అది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు హలో వరల్డ్ అని కనిపించాలి. ఇది ఎంత టైం తీసుకుంటుందో మనం .m2 లొకేషన్లోకి వెళ్దాం కూడా. ఓకే, రిపాజిటరీ ఉంది కదా, ఇది .m2 లొకేషన్ చూద్దాం. నాకంతా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది ఇంకా.
మధ్య మధ్యలో గ్రీన్ వస్తే మనకి సక్సెస్ఫుల్గా ఇప్పుడు ప్లగ్ఇన్ ఉంది కదా 3.0.2 అని, అది మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు అనమాట. రెడ్ కలర్ వస్తే మనకు సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా మనకు పామ్డాట్ ఫైల్స్ ఓపెన్ చేయలేదు కదా, సేమ్ పామ్డాట్ ఫైల్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసింది ఒక కోడ్తో, ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు ప్లగ్ఇన్స్ అనేది ఈ విధంగా మనకు XML ఫార్మాట్లో ఉంటాయన్నమాట. ప్లగ్ఇన్స్లో ప్లగ్ఇన్స్ అని ఉంటుంది, ప్లగ్ఇన్ అని ఉంటుంది. మనకు క్లీన్ ప్లగ్ఇన్, రిసోర్స్ ప్లగ్ఇన్, కంపైల్ ప్లగ్ఇన్, షూర్ ఫైల్, జార్ ఫైల్ ప్లగ్ఇన్, ఈ ప్లగ్ఇన్స్ అన్నీ మనకు సపరేట్ సపరేట్గా మనకు ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేయడానికి మ్యావెన్ ఇవన్నీ ప్లగ్ఇన్స్ అనమాట ఇవి. దీనికి మనకు ఇంపార్టెంట్ ఇక గ్రూప్ ఐడి అంటే ఏంటిది, ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఏంటిది, వర్షనింగ్ అంటే ఏంటిది ఇవన్నీ అడుగుతారు. జే యూనిట్ యూనిట్ టెస్టింగ్కి ఏది యూజ్ చేస్తారని అడుగుతారు. నోట్స్లో రాసి పెట్టలేదు అనుకుంటాను. ఓకే, మనకి సక్సెస్ఫుల్గా అయిందో కాలేదు, ఇంకా ఇంకా టైం తీసుకుంటుంది. మనకి .m2 లొకేషన్లో మనకు ఒకటి జార్ ఫైల్ క్రియేట్ అవుతుంది అని చెప్పి, ఇన్స్టాల్ అంటే మనకు లోకల్లో ఇన్స్టాల్ అవుతుంది అనమాట జార్ ఫైల్, అది చూపిద్దామని ఇంతసేపు అవుతున్నా. ఇది ఇంకా అవుతలేదు, నెట్ కూడా స్లో ఉందేమో మరి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంత ఇంతగా రాదనమాట ఇది. ఎంతసేపు టైం పడుతుందేమో. ఓకే, మనకు బిల్డ్ సక్సెస్ అయింది కదా. మనకు ఇప్పుడు ఒకసారి .m2 ఫైల్ అంటే చూపించడానికి .m2 ఫైల్ మనం చెక్ చేద్దాం ఒకసారి రిపాజిటరీలో. .com అనేది కదా, .com అంటే మన గ్రూప్ ఐడి ఏమి ఇచ్చినాం, .com మై కంపెనీ .app ఇచ్చినాం, .myapp ఇది అనమాట మనకు స్నాప్చాట్ అని క్రియేట్ అయింది కదా. ఇందులో మనకు జార్ ఫైల్ క్రియేట్ అయింది కదా, ఈ విధంగా మనకు జార్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. మనం మనకు జార్ ఫైల్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు కదా. జావా స్పేస్ మైనస్ జార్ స్పేస్ మై యాప్ అనేది కదా, ఎగ్జిక్యూట్ చేస్తే మనకు నో మెయిన్ మేనిఫెస్టో డాట్ జార్. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, మనకైతే ఈ విధంగా ఇన్స్టాల్ అంటే మనకు లోకల్ మనకు వాడుకోవడానికి వస్తలేదేమో కానీ, మామూలుగా మనకైతే ఇది మరి అవుట్పుట్ ఇదే అనుకుంటాను. నో మెయిన్ మేనిఫెస్ట్ అట్రిబ్యూట్ ఇన్ మై. ఓకే, ఇది అవుట్పుటే, నేను కన్ఫ్యూజ్ అయినా, ఇది అవుట్పుటే అనమాట. అంటే మనకు హలో డాట్ జావా అని ఆ విధంగా ఉంటేనేమో నాకు అర్థమవుతుంది, లేదంటే మనం ప్రాజెక్ట్లో ఒకసారి అది ఎడిట్ చేద్దాము. విండోస్ నోడ్ .com.xml మనకు సోర్స్లో ఈ మెయిన్లో జావాలో యాప్లో మై కంపెనీ యాప్ హలో వరల్డ్ అని రావాలి, మరి రాలేదు ఎందుకో. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం దాన్ని. ఫస్ట్ MVN కంపైల్ అని చెప్దాం ఒకసారి. MVN కంపైల్ అని చెప్పేసేసి మళ్ళీ ఒకసారి మనం MVN ఇన్స్టాల్ కూడా చేద్దాం. మన యాప్లో ఒకసారి వెళ్దాం.
బిల్డ్ సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. ఓకే ఇది కాదు, మాకు డాటా ఎంటూ లొకేషన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. డాటా ఎంటూలో రిపాజిటరీ కామ్ డాట్, అంటే మనకి ఇది పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది కదా, ఆ లొకేషన్ చూపిస్తా ఒకసారి. ఇక్కడ పామ్లో మన గ్రూప్ ఐడి ఏమి ఇస్తామో ఆ విధంగా మనకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ కామ్ డాట్ మై కంపెనీ డాట్ యాప్ అని కదా, అందుకే ఈ లొకేషన్లోకి వెళ్తున్నా అనమాట నేను. కామ్ డాట్ మై కంపెనీ డాట్ యాప్ అని కదా, ఇందులో ఉంటుంది అనమాట మై యాప్లో స్నాప్చాట్స్.